హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనుమంతుడంటే ఒక అంకిత భావం బుద్ధిబలం స్థిరమైన కీర్తి నిర్భయత్వం వాక్ నైపుణ్యం వీటన్నింటి సమ్మేళనం అంటే ఈ లక్షణాలన్నింటికి అసలైన శిశలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం సముద్రంలో నూరు యోజనాల దూరాన్ని ఒక గోవుగిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం విజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగా నలిపివేయడం బంగారు మేడల లంక నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మైపటనం చేయటం ఇవన్నీ హనుమంతుడి వీరత్వానికి లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే హనుమంతుడు సాటి లేని బలం కలవాడు మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు రాక్షస జాతి అనే కారడవిని కాల్చివేసిన కార్చిచ్చు లాంటివాడు సముద్రమంతా ఉన్న అతడి శక్తిలో నీటి బొట్టంతా చెప్పినట్లు లెక్క సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో నేను లంకా నగరానికి వెళ్తున్నాను ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గాని సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవడం కాదు ఆ తల్లిని చూసే వస్తాను ఇది తథ్యం నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు కర్తవ్య నిర్వహణ కోసం వెళ్తున్న ఏ ఉద్యోగికైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే ఆత్మ ప్రత్యయం ఆత్మవిశ్వాసం ఇదే విజయానికి తొలిమెట్టు ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం నీవెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట నేను కోసలేంద్రుడి దాసుడిని కొంచెం వివరంగా చెప్పమంటే ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడిని అంటాడు మనం మన సంస్థ తరపున మరొక సంస్థకు వెళ్ళినప్పుడు మనల్ని పరిచయం చేసుకోవాల్సిన విధానమే ఇది నేను ఈ విధమైన ప్రసక్తి కలిగిన ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగిని నా పేరు ఫలానా మన వలన సంస్థకు సంస్థ వలన మనకు కీర్తి రావడం అంటే ఇదే ఇదే హనుమంతుడు మనకిస్తున్న ఓ సందేశం వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది అనే దానికి హనుమంతుడే నిదర్శనం ఆయన సముద్రాన్ని దాటి అబ్బా ఇది సామాన్యమైన పని ఏమీ కాదు మాలో ఏ నలుగురో ఐదుగురో దీనికి సమర్థులు అంటూ సుగ్రీవుడి పేరు మరొక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి చిట్ట తన పేరు చెప్పుకున్నాడు మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తర్వాతే మన పేరు చెప్పుకోవడమే బెట్టుగా ఉంటుంది ఇదే హనుమంతుడు మనకిచ్చిన మరో సందేశం మనకన్నా అదుకుల ముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమీ కాదు ఆ అణకువ వలన ఓ పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే ఆ అనుకువ అవసరం కూడా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులు జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు ఆ బంధానికి కట్టుబడ్డాడు ఒక విధిలింపు విధిలిస్తే ఆ బంధం విడిపోతుంది కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకు అంటే ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకువెళ్తాడు కనుక రావణుడి వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక కాబట్టి పెద్దల మాటకు బద్దులు కండి మన గౌరవానికి ఏమీ హాని ఉండదు ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్